ఏపీ వెలుగు విఏఓ ఉద్యోగులు సిఏటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన 10,000 వేతన ప్రభుత్వమే చెల్లించేలా జీవో విడుదల చేయాలన్నారు. పని భద్రత కోసం హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, తగిన గుర్తింపు గౌరవం వేతనం చెల్లించాలని పలు అంశాలతో వినతి పత్రం తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, పలువురు వెలుగు సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు నేను న్యాయం చేస్తానన్న ప్రభుత్వం రాగానే, ఈ డ్వాక్రా మహిళలంటే యానిమేటర్లు కూడా డ్వాక్రా మహిళలే. డ్వాక్రా మహిళలు ఏం చేస్తారనే విధంగా ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం వచ్చాక నేను న్యాయం చేస్తానని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు మహిళలు రోడ్డు మీద ఈ విధంగా కూర్చుని ఈరోజు నాలుగు రోజులుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 24వ తారీఖు పీడీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం అయింది, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ముట్టడి కార్యక్రమం అయింది, ఇన్నిసార్లు కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంత ఈ విధంగా ఎన్నో ఇబ్బందుల్లో పడుతుంది. ఆ యానిమేటర్లు పట్టించుకోకుండా ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం? మీకు న్యాయం చేస్తామని చెప్తుంది, పరిష్కరిస్తామని చెప్తుంది. ఇంతవరకు అధికారులు ఎన్నోసార్లు కలిసాం, మీకు చేస్తాము చూస్తాము అని అంటుంది. ఏం చూస్తుంది? నేను అన్నీ ఉన్నాను చేస్తానంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తున్నాడు? అందరికీ న్యాయం చేస్తున్నాడు. నిన్న కాక మొన్న వచ్చిన వాలంటీర్కి 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు పెంచాడు. నెల రోజులు పని చేయకుండానే న్యాయం చేసిన ఒక కడుపు కొట్టి ఇంకొకరికి న్యాయం చేయడం అనేది ఎంతవరకు న్యాయం? 15 ఏళ్లుగా మేము పనిచేస్తా ఉన్నాం. 270 మందిని తొలగిస్తే ఈ రోజుకి ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతామంటే స్పందన కార్యక్రమంలో నేను పరిష్కరిస్తానన్నాడు. ఇంతవరకు ఏ పరిష్కారం లేదు. వెంటనే దీన్ని పరిష్కరించాలి. పరిష్కరించకపోతే మేము దేనికైనా సిద్ధపడతామని. ఈ యానిమేటర్లు అంటే యానిమేటర్లే కాదు, ఈ జిల్లాలో 7 కోట్ల మంది మహిళలు ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. వీళ్ళందరినీతో కూడా మేము రాష్ట్ర ఒకటి చేస్తామని చెప్పి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. వెంటనే ఈ జిల్లాలో తీసేసిన వారిని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఈ వంట మార్పుతో కనువిప్పు కలగాలి ప్రభుత్వానికి అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖాతాకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ రాజకీయ వేధింపులతో పాటు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను విన్నాను అని చెప్పేసి మేము ధర్నాలు చేస్తున్నప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వచ్చి మద్దతు తెలియజేశారు. కానీ 5 నెలలుగా మేము అనేక సార్లు ధర్నాలు చేసినా ఏం చేసినా కానీ మీకు వినపట్టలేదు, కనబట్టలేదు. కాబట్టి ఇప్పుడైనా మా వంట వార్పుతో మీకు కనువిప్పు కలుగుతుందని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. మీరు ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో జరిగే పోరాటాలకు మీరే బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిఐటీగా హెచ్చరిస్తున్నాం.